నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వైసీపీ నుంచి అలీ వెళ్లిపోయారు, జగన్ గుడ్ బై చెప్పి పార్టీని వీడారు. అయితే వైసీపీకి సినీ ఇండస్ట్రీ నుంచి అంతంత మాత్రంగా ఉండే సపోర్ట్ కాస్త ఇప్పుడు అది కూడా లేకుండా పోయేలా ఉంది. అలీ వీడిన తర్వాత వైసీపీలో ఉన్న సినీ నేత పరిస్థితి గురించే ఇప్పుడు టాక్. ఎందుకీ అతనెవరు, ఆ సంగతి ఏంటి, లెట్స్ వాచ్. వాస్తవానికి వైసీపీకి సినీ పరిశ్రమ నుంచి మద్దతు తక్కువే. 2019 ఎన్నికల్లో అయిష్టంగానే సినీ పరిశ్రమ వైసీపీకి మద్దతు తెలిపింది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉండడంతో ఆయన ఒత్తిడి మేరకు సినీ పరిశ్రమ పరోక్షంగా జగన్ కు మద్దతు తెలిపింది. అయితే మోహన్ బాబు, పోసాని కృష్ణమురళి, అలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, భానుచందర్, విజయ్ చందర్ లాంటి వాళ్ళు బాహాటంగానే మద్దతు తెలిపారు, ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఒక పోసాని కృష్ణమురళి తప్ప వైసీపీకి అందరూ దూరం జరిగిపోయారు. ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో అలీ రాజీనామా చేశారు. ఒక కృష్ణమురళి సంగతి మాత్రం తెలియడం లేదు. చంద్రబాబు పవన్ ను తిట్టడంలో ముందు ఉండేది పోసాని కృష్ణమురళి అనే చెప్పాలి. అందుకే ఆయనకు జగన్ ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు జగన్. పేరుకే పదవి, కానీ సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి ఒక్కరోజు కూడా పోసాని మాట్లాడలేదు. ఫక్త్ వైసీపీ కార్యకర్తగానే మాట్లాడారు. ఆ పదవి మాటున రాజకీయ విమర్శలు చేసేవారు, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకడుగు వేసేవారు కాదు. వ్యక్తిగత దుర్భాషలాడేవారు, శాపనార్థాలు పెట్టేవారు కూడా. అయితే ఇప్పుడు ఏపీలో అధికారం మారడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయన. కనీసం తన నామినేటెడ్ పదవికి రాజీనామా కూడా చేయలేదు. ఇకపోతే ఇటీవల అలీ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని అన్నారు. 1999 దగ్గుపాటి రామానాయుడు టీడీపీ నుంచి పోటీ చేయడంతో ఆ పార్టీ సానుభూతి పరుడిగా వ్యవహరించానని గుర్తు చేశారు. వైసీపీలో పనిచేసినా ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయలేదని చెప్పుకువచ్చారు వాలే. దీంతో అందరి దృష్టి పోసాని కృష్ణమురళిపై పడింది. వ్యక్తిగత దూషణలు చేస్తూ ఇన్ని రోజులు సమయం గడిపారు పోసాని. అలీ మాత్రం ఈజీగా తేలిపోయారు. కానీ పోసాని కృష్ణమురళి మాత్రం ఇంతవరకు బయట ప్రపంచానికి రాలేదు, కనీసం మీడియాతో మాట్లాడేందుకు కూడా సాహసించడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడేవారు, ఇక బరి తెగించి కామెంట్స్ చేసేవారు. ఇప్పుడు అధికారం మారడంతో పోసాని అజ్ఞాతాన్ని వీడడం లేదు. పొలిటికల్ సర్కిల్లో ఇది ఆసక్తి చర్చగా మారింది. మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ రూమ్ మాకు తప్పకుండా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.